సరే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి 300 ఏళ్ళు అవుతుంది. 300 ఏళ్ళ కాలంలో ఏంటి వ్యాపారస్తుల పరిస్థితులు ఏంటి? వ్యాపారస్తుల పరిస్థితి ఏముంది? ఇంటి అద్దెలు షాప్ అద్దెలు కట్టుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక, చెత్త పన్ను కట్టలేక కొట్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. సొంత కొట్లలో అయితే కొట్లు అమ్ముకుంటారు, అద్దె కొట్లలో అయితే ఐపీలు పెట్టుకుని పోతారు. బాధ్యత ఉంది, బాధ్యత నెరవేరుస్తున్నాడు. ఎట్లా అంటే రోజు ఈ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని తెలుగుదేశం వాళ్ళ మీద ఎట్ట కేసులు పెట్టాలి, రోజు ఎక్కడ అప్పులు తెచ్చుకోవాలి, ఒక విషయం ఏదైనా బయటకు వస్తే ఇంకొక విషయాన్ని రేట్ చేసి పక్కదో జనాన్ని ఎట్టబట్టించాలి, దానికి ఉపయోగిస్తున్నాడు అతను తెలివంతా. ఆ ఆలోచన గల ముఖ్యమంత్రి కాదుగా మనకి. ఆయన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ఈయన ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యేల సంతకాలు పెట్టించుకున్నాడు. అతను జనం కోసం కాదు, సానుభూతి కోసం. నీకెందుకు, నీకు జనాన్నే పరిపాలన ప్రేమించేవాడైతే సొంత తల్లిని చెల్లిని ఎల్లగొడతారండి ఎవరన్నా? బాబాయ్ని చంపుకుంటారండి ఎవరన్నా? అదేగా మరి శవరాజకీయం అంటే అదే, తండ్రి పక్కన పెట్టుకొని ఎమ్మెల్యే సంతకం పెట్టించుకున్నాడు, అదే శవరాజకీయం అంటే. ఇంకదేగా ప్రతిపక్షాల మీద అంటే అతను చెప్పడం పొద్దున్నలేసి అబద్ధాలు చెప్తాడు. ఒక్కటి కూడా నిజం చెప్పడు. నేను ఇప్పుడు నేను పుట్టి నేను ఒక 20-30 ఏళ్ళ మంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇంతకంటే అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి అబద్ధాలు ఆడడం. మూడు రాజధానులు చేశాడు కదండి ఆల్రెడీ. ఒక రాజధానికి విజయసాయిరెడ్డి, ఒక రాజధానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక రాజధానికి వైవి సుబ్బారెడ్డి. మూడు రాజధానులకు ముగ్గురిని రాజులు చేశాడు. ఈయన చక్రవర్తి, వాళ్ళు సామంత రాజులు. వీళ్ళు రోజు ప్రణుల మీద వెనక రాజుల కాలంలో పన్నులు కట్టించుకొని తీసుకుని ఖజానాలు వేస్తారు. ఆ విధంగా రోజు వీళ్ళు పన్ను అన్ని వసూలు చేసుకుని ఖజానాలకు తమ వేస్తున్నారు. జగనన్న వదిన బాలను తెలంగాణలో పోయి ఎత్తుకుంటుంది. ఆమె ఇక్కడ పోగొట్టుకుంది ఉంగరం, అక్కడ తెలంగాణలో ఎత్తుకుంటుంది. ఆంధ్రాలో ఎత్తుకుంటే ఆమెకు వస్తుంది, కానీ తెలంగాణలో ఎత్తుకుంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు అంతకంటే ట్రాప్ ఇంకోవాలి లేదు. జనంలో ఓట్లు అడగటానికని బైబిల్ చేతిలో పెట్టుకొని సంఖలో పెట్టుకొని ఇంటింటికి తిరిగింది. మళ్ళీ ఎక్కడ బైబిల్ కనపడదు. మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఓట్లు అడగటానికి మాత్రమే బైబిల్ సంఖలో ఉంటుంది. ఇంకెక్కడ అమాయకులే కదా ఓట్లు వేసింది, అమాయకులు కాబట్టే కదా ఓట్లు వేసింది. ఇప్పుడు ప్రజలకు ఏం తెలుస్తుంది? ఈయన ఎట్టుందంటే ఒక చంద్రబాబు నాయుడు ఒక బొచ్చ బియ్యం వేసి తినండి, రోజు వండుకొని తినండి అని పెట్టిపోయాడు. వీడు వచ్చి ఏమన్నాడంటే ఈ బొచ్చ బియ్యం ఏంది, నేను కూరగాయలు నూనె బియ్యం అండి ఇస్తానని చెప్పి ఈ బొచ్చ తీసిపోయి రోజు ఒక గుప్పెడు బియ్యం కంత్రాల్లో ఎదుగుతున్నాడు. టోటల్లీ ఫెయిల్ 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 ఈ ప్రభుత్వం. ఎందుకు చెబుతున్నానంటే హోంమంత్రికి పేకాడాడే వాళ్ళని, గంజాయి అమ్మే వాళ్ళని, హెరాయిన్ అమ్మే వాళ్ళని పట్టుకోవడం చేత కాదు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకి 10th క్లాస్ పరీక్షలు రాయటం చేత కాదు, 10th క్లాస్ పరీక్ష జరపడం చేత కాదు. నీటిపారుదల శాఖ మంత్రులకి పోలవరం పూజ చేయటం చేత కాదు. మన జగనన్న గారు తెలంగాణలోంచి చంద్రబాబు నాయుడు కష్టపడి మన రాష్ట్రంలో కలిపి పోలవరానికి ఇబ్బంది లేకుండా చేస్తే ఐదు ఊళ్ళోళ్ళు మమ్మల్ని తెలంగాణలో కలపమని గోల చేస్తున్నాడు. ఐదు ఊళ్ళు నిలుపుకోలేని జగన్మోహన్ రెడ్డి. ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్న తిరుమలలో తిరుమల వెళ్ళిన భక్తులకి సౌకర్యాలు కల్పించడం చేత కాదు. ఆయన తిరుమల పార్టీ చైర్మన్. చేతకాని వాళ్ళు కాదు, చాలా చేత అయిన వాళ్ళు, చాలా తెలియగల వాళ్ళు, చాలా డబ్బులు సంపాదించ వాళ్ళ మెదడంతా డబ్బులు ఎట్ట సంపాదించడం ఆలోచనలు తప్పితే చేతకాని వాళ్ళు కాదు, చాలా చేత అయిన వాళ్ళు. అంగన అనుమానమే లేదు. సార్, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వర్తక వ్యాపారస్తులందరూ ఒక దగ్గరికి చేరారు. 300 ఏళ్ళుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, కరోనా టైంలో పడ్డ ఇబ్బందులు కానివ్వండి, ఎందుకని నేను బటన్ నొక్కుతున్నా 100 కోట్ల రూపాయలు ఇస్తా అంటున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, వ్యాపారస్తులను మాత్రం ఎందుకని పట్టించుకోలేకపోతున్నారు? వర్తక వ్యాపారస్తుల్ని
ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకున్నారా? బటన్ నొక్కుతున్నాను డబ్బులు వేస్తున్నానని చెప్తున్నారే కానీ వర్తక వ్యాపారస్తులు ఎవరినైనా ఏ రోజన్నా వాళ్ళ పస్తులు ఉండారా, వాళ్ళ దినచర్యలు ఏంటి, వాళ్ళ వ్యాపారం ఎలా ఉంది? మనం ఈ కరోనా కాలంలో వాళ్ళు షాపులు తెరవకుండా కూడా వాళ్ళు ఇబ్బంది పడి కొంతమంది అయితే వాణిజ్య కొంతమంది స్వీట్ షాప్స్ కానివ్వండి, కొన్ని ఫ్రూట్ షాప్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఎక్కడన్నా ఒక 10,000 రూపాయలు కానీ లేదా 1,000 రూపాయలు కానీ ఎక్కడ ఆర్థిక సహాయం ప్రకటించారా? ఎవరిని ప్రకటించుకోకుండా ఇప్పుడు ఈవీఎంల ద్వారా ఏదో ట్రాంపినింగ్ జరిగిందన్న విషయం ఈ ప్రజానీకన అందరికీ తెలుసు. వర్తక వ్యాపారస్తులందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వాళ్ళని సొంత బిడ్డలలాగా అందరినీ కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళి ఏ ఒక్క కార్యక్రమాలు జరిపినా కూడా వీళ్ళందరినీ కలుపుకుంటూ అలాగే ఆర్యవైశ్యులందరినీ కూడా వాళ్ళలో మంత్రి పదవి ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహాలు ఏర్పాటు చేసేవాళ్ళు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 2 సంవత్సరాలే ఆర్యవైశ్యులకు మంత్రి పదవి కేటాయించారు. తర్వాత ఎవరికైనా ఆర్యవైశ్యులకు మంత్రి పదవి కేటాయించారా? అంటే వాడుకుని వదిలేయడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్యుల్ని ఎలా పెద్దపీట వేస్తున్నారో చూడండి. ఆర్యవైశ్యులు అందరూ కూడా గమనించాలి. అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్యవైశ్యులు 40% ఓటు శాతం ఉన్న అందరూ కూడా మీరందరూ గమనించి రేపు రాబోయే రోజుల్లో మీరు తగిన బుద్ధి చెప్తారని జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం ఆశిస్తూ రాష్ట్ర విభజన తర్వాత ఎంతో ఉపయోగపడ మనకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నో వ్యాపారాలు పుట్టుకొస్తాయి, వ్యాపారాభివృద్ధి ఉంటుంది అనుకున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యులకి ఈ రోజున ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, మరి ఎలా సార్ అంటే మీరన్నారు గతంలో వెలంపల్లి శ్రీనివాస గారు మంత్రిగా చేశారు, మరి ఆయన హయాంలో ఆయన ఆర్యవైశ్యులకి ఏం లాభం చేకూరింది? ఏమండి వెల్లంపల్లి శ్రీనివాస గారు మన దుర్గమ్మ గుళ్ళో కొబ్బరి చెప్పలు అమ్ముకోవటం, వెండి విగ్రహాలు దొంగలించడం ఇవన్నీ జరిగినాయి. వీటిని ఎక్కడన్నా ఖండించారా? ఎక్కడన్నా జరిగిందా? ఆయన స్థానం ఏంటో కూడా ఆయనకు అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఉంటే ఇవాళ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్యులను దగ్గర తీస్తారన్న మాట అవాస్తవం. మీరందరూ కూడా గమనించి ముందు రానున్న కాలంలో మీరు ఆర్యవైశ్యులందరూ కూడా ఒకటై, ఎందుకేనంటే అన్ని యూనిటీలో కన్నా ఆర్యవైశ్యుల యూనిటీ చాలా బెస్ట్ యూనిటీ. కానీ అదే సామాజిక వర్గం మీద దాడులు కూడా జరిగాయి కదా సార్, ఒక సుబ్బారావు గుప్తా గారితో మొదలు పెడితే అంటే ఎందుకు తిరగబడలేరన్న? ఆర్యవైశ్యులు అందరూ కూడా వాళ్ళ యూనిటీ, ప్రతి నియోజకవర్గానికి వాళ్ళ యూనిటీ ఉంటుంది, ప్రతి మండలానికి యూనిటీ ఉంటుంది. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలని ఎండ కట్టడానికి భయభ్రాంతులు గురి చేసి అందరినీ కూడా కొంతమంది అయితే కేసులు పెట్టి ఆర్డీఓలతో అటాకులు చేయించి నూనె వ్యాపారస్తులనైతే మరీ ఇబ్బంది పెట్టేసి మీరు బ్లాక్ చేసి మీరు నూనె అమ్ముతున్నారని చెప్పి తప్పుడు కేసులు బనాయించి వీళ్ళందరినీ కూడా వ్యాపారం పరంగా ఆర్థికంగా వీళ్ళందరినీ కుంగతీసి ఈ రోజున వాళ్ళందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఆర్యవైశ్యులు అందరూ కూడా గమనించాలి. ఎందుకేనంటే ఒక నూనె ప్యాకెట్ 100 రూపాయలు 99 రూపాయలు ఉండే ప్యాకెట్ ఈరోజు 200 రూపాయలు చేసింది మీ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక ఆయిల్ కంపెనీలో 100 రూపాయలు ఉండే పెట్రోలు వాళ్ళ దగ్గర 120 రూపాయలు ఉందంటే అది అందరూ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు పంచే ప్రతి రూపాయి మీద ఈ యొక్క భారం పడుతుంది. దాని గురించి మీరు ప్రజానికి అందరం కూడా ఆలోచించి ఈ యొక్క రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా కలిసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తారని భావిస్తూ ఈ యొక్క సెలవు తీసుకుంటున్నాను. యాంకర్ వింద్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థాంక్యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్.